అందరికీ ప్రైస్ లార్డ్ నవంబర్ 11th ఈ రోజు దేవుని వాగ్దానము నీవు కన్నీళ్లు విడుచుత చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను 2 రాజులు 20వ అధ్యాయము 5వ వచనము రాజైన హిస్కియాకు మరణకరమైన రోగము వచ్చినప్పుడు భక్తుడైన యెషయా చెప్పిన మాట ఇదే నీవు మరణమగుబోతున్నావు నీ ఇల్లు చెక్క పెట్టుకో అని చెప్పినప్పుడు హిస్కియా వెంటనే దేవుని తట్టు తిరిగి కన్నీళ్లు విడిచాడు ప్రార్థన చేశాడు ప్రియమిత్రమా ఎలాంటి పరిస్థితిలో అయినప్పటికీ అది మరణకరం కావచ్చు మరి ఇంకేదైనా కావచ్చు నీవు దేవుని తట్టు తిరిగినట్లయితే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు హిస్కియా కన్నీళ్లకు ముందు అతడు దేవుని ఎడల ఎంతో యథార్థంగా జీవించాడు సమస్తము దేవునికి అనుకూలంగా జీవించాడు అందుకే అతడు కన్నీళ్లు విడవగానే దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు హిస్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడు మన జీవితంలో కూడా మన కన్నీళ్లు చూచి దేవుడు మనలను బాగు చేస్తాడు మన కుటుంబాన్ని బాగు చేస్తాడు దేవుడు సమస్తము అనుకూలంగా మార్చగలడు దేవుడు ఈ వాగ్దానము మీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక ఆమేన్.